끝나지던여자도మొట్టమొదటిగా గుర్తొచ్చేది రవి వాళ్ళ అసిస్టెంట్ సాయి. అతి వినయం దూర్త లక్షణం అనే సామెతకి చాలా దగ్గరలో ఉంటాడు. అసలు ఎలా ఏం కావాలరా టాయిలెట్ మీరు వెళ్తేనే ఫస్ట్ తర్వాత మరి పోయేసా ఇద్దరం కలిసి అతి వినయంగా ఎప్పుడు ఉంటారు కమాన్ గైస్. ఇప్పుడు డాడీ ఇంట్లో ఉన్నప్పుడు తాగుతూ ఉంటారు, సో మనం కూడా వెళ్ళి తీసుకొని ఒక పెగ్గేసి ఏంటి డాడీ ఇలా ఉంది, ఇట్స్ వెరీ నాస్టీ, వావ్ ఐ కాంట్ డ్రింక్ ఇట్, హౌ ఆర్ యు డ్రింకింగ్ దట్ అని ఇలా చెప్తూ ఉంటే రెండు పాటలు పెట్టేది ఇంట్లో మంచి సినిమా అవుతుంది. మోటార్ బైక్ పైన వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మాట్లాడుకున్నప్పుడు అంటే దొరికినప్పుడు బాబో ఎక్కడ లేని ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ బయటకు వచ్చేస్తారు. పని చేయి ఇదిగోరా ఒక 500 పెట్టుకోరా, పెట్టుకుని పోల్దాన్ని కొద్ది తీసుకెళ్ళరా. నెక్స్ట్ అప్పిచ్చిన వాడు తన అప్పు వసూలు చేసుకొని వచ్చినప్పుడు నా డబ్బు లేరా మొన్న తీసుకున్న 500 అరే మొన్న తీసుకున్న 500 లేవురా అరే డబ్బులు డబ్బులు ఎప్పుడు ఇస్తావు బేసిక్ గా కత్తి లాంటి కూతురు నా మామ ఇంటికి వచ్చినప్పుడు అతివినంగా అపరాలుస్తాను. నేను బయట అమ్మాయి నా సొంత మామ కూతురు కానీ తప్పేంటి సొంత మామ కూతురు నా ఆస్తి. నాన్న కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆస్తి వాటర్లు అడుగుతారు. ఆస్తి అడిగిన పర్లేదు కానీ కబ్జా చేస్తే ఇంకా ప్రాబ్లం. డాడీని డబ్బులు అడగాల్సి వచ్చినప్పుడు వినయం చూపిస్తా. ఇగో ఇగో మీ డాడీ సీను, మీ డాడీ సీను. మమ్మీ నేను దా బిడ్డ. ఏమండి ఇది వచ్చింది అంతే కదా లోపలికి వెళ్దాం అంటావు అనుకుంటా. ఏంటో ఏంటి ఏంటమ్మా కాలేజ్ లో ప్రాజెక్ట్ కి మనీ. కాలేజా? నువ్వు ఎప్పుడు కాలేజ్ వెళ్ళి స్కూల్ కదా ఇంకా నువ్వు పెళ్లి చూపులకు పోయినప్పుడు నేను తండ్రి పిల్లని తీసుకొచ్చిన ఎట్లా చెప్తావు. ఇగో బాబు అమ్మాయిని చూడు
బాబు నువ్వు చైన్ స్నాకర్ కన్నాలు కొట్టింటాడువా? ఏమని అడగాలనుకుంటాడు వినయంగా? మా అబ్బాయి ఇప్పటివరకు అబ్బాయిలు తప్ప అమ్మాయిలు చూడలేదు. ఓకే నెక్స్ట్. ఎగ్జామ్ హాల్ లో స్లిప్ పెట్టి దొరికినప్పుడు నాకెవరైనా డబ్బులు అప్పడితే నీవు నియంగా ఉంటా. ఒక 500 ఇవ్వా. లేవండి ఇప్పుడే అయిపోయింది. సరే 200 ఇవ్వా. జస్ట్ ఇప్పుడు బస్ పాస్ తీసాను అయిపోయింది. ఒక 10 రూపాయలు ఇవ్వా. ఇప్పుడే 5-star చాక్లెట్ కొందాను అయిపోయింది. నాకు 1000 రూపాయలు. ఏటీఎం కార్డు ఇస్తాను. యా నెక్స్ట్ టాపిక్. స్టూడెంట్స్ కి ఎలాంటి రూల్స్ పెడితే నచ్చదు? సెల్ ఫోన్స్ తెచ్చుకోకపోవడం. సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని రూల్స్ పెడితే మండుతుంది. ఎక్కడ మండుతుంది చెప్పు. ఆ పదం జీతం స్టార్ట్ అవుతుంది చెప్పు. గుండెలు కాలుతుంది. కాలేజ్ లో బాయ్స్ గర్ల్స్ మాట్లాడుకోవద్దని రూల్ పెట్టినప్పుడు. ఇంకా కాలేజ్ లో 75% అటెండెన్స్ మినిమం అన్నప్పుడు. ఎందుకో మార్కులు తెచ్చుకొని పాస్ అవుతాం చాలు కదా. 75% అటెండెన్స్ సెకండ్ ఇయర్ నుంచి బయటకు వాడేసిండ్రు. నెక్స్ట్. ఇప్పుడు దీనికంటే అన్నిటికంటే మెయిన్ రూల్ నచ్చింది ఏంటంటే ప్రతి స్టూడెంట్ కి ఎగ్జామ్ అనే రూల్ మాత్రం 100% నచ్చదు. ఎగ్జామ్ లో 90% మార్కులు తెచ్చుకోవాలన్నప్పుడు వీళ్ళకి ఎగ్జామ్ ఉండకూడదు, అటెండెన్స్ ఇది ఉండకూడదు, ఏమి ఉండకూడదు. కానీ ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు మాత్రం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారంటే సార్ మంత్లీ ఒక 60,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్. ఇది మాత్రం కావాలి. ఒక పల్లెటూరి బామ సిటీకి వచ్చి ఎంత రచ్చ రచ్చ చేస్తుందో చూడాలంటే లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ విక్టరీ వెంకీ. బేసికల్ గా ముసలాళ్ళు అంటేనే చాదస్తం. ముసలాళ్ళ నుంచి చాదస్తం పుట్టింది లేక చాదస్తం నుంచి ముసలాళ్ళు పుట్టా నాకు తెలియదు. ఒక ముసలావిడ సిటీకి వచ్చింది. సిటీకి వచ్చాక సిటీ అంతా చూపించమనేసి వాళ్ళ మనవడిని టార్చర్ పెడుతుంది. ఏ విధంగా? వాళ్ళ మనవడి పేరు వచ్చేసి సీను. సీన్ గా గాడి తిట్టరా ఏంటి బామ్మ? ఏం లేదురా, నాకు ఈ సీటు మొత్తం చెప్పియా. సీటు కాదురా గాడిది, సిటీ సిటీ మొత్తం తిప్పి చూపి. సరేలే చూపిస్తానులే, నువ్వు అరవగ్గని దా ఎక్కు. ఎక్కడి పట్టుకపో, ఇక నన్ను బుద్ధుడు ఉంటాడు కదా గాడికి పట్టుకపో. ట్యాంక్ బండ పట్టుకపో, తీసుకెళ్ళి ట్యాంక్ బండి కడబా. అబ్బా దేవుడా బుద్ధుడా ఎంత చక్కగా ఉన్నావు తండ్రి. అబ్బా నేను చూస్తాను అనుకోలేదు జన్మకమ్మా తండ్రి. ఎటు పోతున్నావే? పోయా కోనెట్లో తాళం చేసేత్తా పుణ్యమత్తది. కోనెట్లో తాళం చేస్తావా? అవ్వ మంచి నీళ్ళు కదా. ఒక గారిది అట్లా అనద్దు. దేవుడి నీళ్ళను, దేవుడున్న నీళ్ళలో ఒక్కసారి ముక్కు మునిగి లేస్తే పాపాలన్నీ పోతాయి. పాపాలు పోవుడు కాదే, ఫస్ట్ నువ్వు పోతావు గారిది. ఊక అట్లా అనద్దు. ట్రా ఏం చెప్తాను మీద తల్లుకుంటాను బిడ్డ. మంచి పుణ్యమత్తది ఉషాన్ సాగర్ నీళ్ళు నీ మీద. ఏ బిడ్డ ఇక్కడ వడ్డానూ రోడ్ ఉంటదా ఎక్కడ? నెక్లెస్ రోడ్. గదే గదే నల్క్లెస్ రోడ్. సరే ఎక్కు బామ్మాయి, ఇదే నెక్లెస్ రోడ్. చూడు బిస్కెట్లు ఎత్తాను గాడిది కొడక. ఏందే ముసలు అట్లా మరి లేకుంటేంద్రా? సిమెంట్ ఉంటే సిమెంట్ రోడ్ అంటారు, డాంబర్ ఉంటే డాంబర్ రోడ్ అంటారు, కంకర్ ఉంటే కంకర్ రోడ్ అంటారు. ఇక్కడ ఎక్కడ ఎక్కడ నక్లీస్ ఉన్నదిరా? నక్లీస్ ఉంటేనే కాదురా నక్లీస్ రోడ్ అన్నది. బామ్మ దీని పేరు అదే. అబ్బా సరే గాని నన్ను ఒక ఐలమ్మ బాక్స్ పట్టుకపోరాదు. ఐలమ్మ బాక్స్ ఏంటిది? ఓ ఐ మాక్స్ గదే గదే. సరే ఐ మాక్స్ తీసుకెళ్ళా. లోపలికి వెళ్ళారు, ఎక్స్లేటర్ ఉంది, పైకి వెళ్తున్నాయి. ఏంది కొడక మెట్లన్నీ పైకి పోతాయి? ఏడు కొండలల్లో కూడా ఇది వెచ్చిస్తే అందరు చక్కగా పోతారు కదా. దాన్ని ఎస్కలేటర్ అంటారు బామ్మ. ఏంది వేసుకొని లేపుతారా? వేసుకొని లేపుతారు కాదే ఎస్కలేటర్, దాన్ని ఎక్కుతా తీసుకోపోతుందా? ఎక్కువ వెళ్ళగా పట్టుకో. అబ్బా మెల్లగా పైకి పోతున్నారు. ఆ గాడిది ఇది వేసుకొని లేపుతారు కాదురా, మరి ఎక్కుతే లేపుతారు. ఇక్కడ ఉండు నేను టికెట్ తీసుకొని వస్తా అనేస్తున్నా. అక్కడ పక్కన పాప్కార్న్స్ ఉన్నాయి. అబ్బా ఫేలాలు.
ఆ కొడుకకి పాలాలు ఎట్లా? యు మీన్ పాప్కార్న్? ఇప్పుడు పాపన్ కనమంటే నేనెట్లా కంటారా? ఇప్పటికే నలుగురిని కన్నాను, ఇప్పటిదిప్పుడు పాపన్ కనమంటే ఎక్కడి నుంచి కనాలరా? అమ్మ వాడు పాపను కనమలేదే, పాప కన్నాడు. ఏదో ఒకటి ఊక గాడిది కొడుకు ఏది తమ్మునట్టు మాట్లాడతారు. సరే టికెట్లు తీసుకున్నావా? ఆ ఎంత కోటి? 500 కోటి. అంటే రెండింటికి 1000 రూపాయలు. 1000 రూపాయల? మన సినిమా చూడడానికి వచ్చినవా, సినిమా తీయడానికి వచ్చినవరా? ఆ లోపలికి వెళ్తుంటే వాడు, మేడం ఎక్స్క్యూజ్ మీ టికెట్, మనం కొని గానికెందుకు ఇచ్చుర్రా? ఇయ్యాలమ్మా గాడిది కొడుక, నా 1000 రూపాయలు చెప్తారు, పైసలు వచ్చినాయరా? బామ్మ అది కొట్టదే, అది చింపే లోపల ఏం చింపుడా? ఏందో గాడిద కొడుకున్నాడు. లోపలికి వెళ్ళగానే, ఏందిరా 1000 రూపాయలు పెట్టి ఒక్క లైట్ అయిపోయా, గాడిద కొడుకు ఒక్క ఫ్యాన్ పెట్టియలే, మన ఊళ్ళో తడకల టాకి చుట్టూ ఫ్యాన్లే ఉంటాయి కాదురా? బామ్మ అదంతా నువ్వు రా కూర్చో, కూర్చున్నారు సినిమా పడింది, ఫైటింగ్ సీన్. ఏయ్ కొట్టు గాడిద కొడుకులు, కొట్టు అంగ పెట్టి గుద్దు పిట్ట, గుద్దు గుద్దు పెట్టి ఇట్లా గుద్దు గుద్దు ఇట్లా. ముందట ఏ బామ్మ, ఏంటి మీ ముందున్న సినిమా చూడాలద్దా? ఓ సినిమా చూస్తాను, ఎవరా గాడిది? ఇప్పటిదాకా దాని మూతిలో మూతి పెట్ట పడితేవి, దాని సంకల తల పెట్ట పడితేవి. ఏం పొరగాల అవ్వా, అవ్వా చూడు, అటు చూడరు గాడిద కొడుకులారు అబ్బా ఏందా బా అనేసరికి విలన్ హీరోయిన్ తీసుకొని జీబులో పడుతున్నాడు. ఏంది మూసి ఎటు పోతానవా? గాడిది కొడుకు హీరోయిన్ పట్టుకొని అటు పోతాను రా, వెనకకెళ్ళి థియేటర్ పక్కకెళ్ళి పోతాడు. వెళ్ళింది పోతాడు. ఏమో సౌండ్ ఇట్టనే వినిపించింది, ఇట్లకెళ్ళి ఇట్లా వేయండి. అది డిటిఎస్ బామ్మ, సరౌండింగ్ అట్లనే తిరుగుతాడు. ఏం తిరుగుడు రా ఎవ్వా ఏంది అనసరికి వీళ్ళను అప్పుడు రాడుతో హీరోని కొట్టాడు. అయ్యా మంచి పోరాన్ని కొడతావురా, ఏం గాడిది కొడుకు రా, పుట్టగతలు ఉండే చచ్చిపోతావురా, గాడిది కొడుకు అంత పోరాన్ని కొట్టే బావా అనసరి పక్కనున్న ఒక ఆవిడ, ఏ బామ్మ ఏంటి నువ్వు, అసలు నీకు బుద్ధి ఉందా, ఎందుకు సినిమా చూడనిస్తావా, లేదు తెలుసు అసలు నాకు అర్థం అవట్లేదు. ఎట్టా నువ్వు ఆడదానివా గాడిదానివా? అనసరికి ఆవిడ బౌన్సర్స్ చెప్పింది, ఇద్దరి ముసల్దాన్ని వీడి ఇద్దరు కలిసి బయటికి నెట్టేశారు. బయటికి నెట్టి నేను బాగా గుమ్మేశారు అన్నమాట. ఓ ముసలి నువ్వు చేపట్టి నన్ను గుమ్మిరు. ఏంద్రా పోరేమో గెలికినావు కదా నువ్వు లోపల, నేనేం గెలికినా? నువ్వు గెలకైందా నిన్ను ఎందుకు దాన్ని ఇచ్చింది వాళ్ళని పిలిచి? అబ్బా నాతో మాట్లాడుకుంటే దాన్ని గెలికిన ఇంటికి రాని సంగతి చెప్తాను ఈ అయ్యతో. మరి మా ఫ్లోకింగ్ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? 20 ఇయర్స్ అమ్మాయి అబ్బాయి ప్రపోజ్ చేసుకోవడం కామన్, అదే 60 ఇయర్స్ ముసలి ప్రపోజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో చేసి చూపించండి. ఇద్దరు ముసలి ప్రపోజ్ చేసుకుంటే ఎలా ఉంటది? ఎదిగో సీను శ్రీముకి పిలిచావచ్చే, నాకు నీ ముడతలు పడ్డ చర్మం అంటే మస్తు ఇష్టం తెలుసా? అన్నిటికన్నా ముఖ్యంగా ఇగో చూడు, నీ ముందు 2 పళ్ళు రాలిపోయినాయి చూడు, అవంటే ఇంకా ఇష్టం. ఇగో నీ బట్ట తల మీద అబ్బా ఆమ్లెట్ వేసుకోవచ్చురా, నా పాత చీరలన్నీ నీ బట్ట గుండు మీద వేసి ఇస్త్రీ చేయచ్చు. ఎదేగా శ్రీముఖి నువ్వంటే ఇంకెంత ఇష్టం తెలుసా నాకు, అబ్బా నీ కన్ను ఒక తిట్టు పోయి ఒక కన్ను అతిపోయి ఇట్లున్నావు చూడు, ఆ 2 కన్నులంటే మస్తు ఇష్టం నాకు. ముఖ్యంగా ఈ మధ్య నువ్వు తుమ్ముతాను తింతింత శివుడే పడుతుంది కదా అబ్బా, అన్నిటికన్నా నువ్వు ఈ మధ్య డాన్స్ చేస్తున్నావు కదా, నేను డాన్స్ చేస్తున్నారా? ఇగో ఇదే ఈ స్టెప్ అంటే మస్తు ఇష్టం, ఐ లవ్ యూ. గెటప్ లకు పెట్టిందే పేరు, ఫర్ ద ఫస్ట్ టైం పటా స్టేజ్ మీదకి గెటప్ వేసుకొని వస్తున్నాడు. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ గెటప్ క్రికెట్ పూర్వం 60 ఓవర్లు ఉండేది, తర్వాత టెస్ట్ మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ అక్కడ నుంచి 60 తర్వాత 50, తర్వాత మన రీసెంట్ నుంచి 20 ఓవర్స్, మన డక్వర్త్ లూయిస్ వస్తే 10 ఓవర్లు అన్నారు. 2020-2030లో అటు 11 మంది ఇటు 11 మంది పిలుస్తారు గ్రౌండ్ కి, పిచ్చి అటెండర్స్ వేస్తారు, నువ్వే గెలిచిన కప్పు తీసుకో.
మన సుధాకర్ లాంటాడు నేను అలాగే క్రికెట్ లో మంచి స్థాయిలో వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక కోచ్ దగ్గరికి వెళ్ళాడు. వాటి గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలుసలేదు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పేస్తే నేను టీవీ తీసుకుంటా అని చెప్పారు. అడగండి సార్. వా వరకు ఎన్ని బాల్ ఉంటాయి సార్? నో బాల్ ఒకటి ఉంటుంది సార్, వైడ్ బాల్ ఉంటుంది సార్, డెడ్ బాల్ ఉంటుంది సార్, ఫుల్ టాస్ బాల్ ఉంటుంది సార్. ఓకే, నో బాల్ అంటే ఏంటి సార్? చేతిలో బాల్ లేకపోతే నో బాల్ అంటారు సార్. డెడ్ బాల్ అంటే ఏంట్రా సార్? బాల్ పగిలిపోతే డెడ్ బాల్ అంటారు సార్. సరే ఇదంతా కాదురా, ఫుల్ టాస్ అంటే ఏంటి సార్? రాత్రి ఫుల్ తాగి తర్వాత రోజు టాస్ చేస్తే ఫుల్ టాస్ అంటారు. చాలా మంది క్రికెట్ చూసేటప్పుడు కొంతమంది సెంటిమెంట్ పాటిస్తూ ఉంటారు. వాడు ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు, బాత్రూమ్కి వెళ్ళి రాగానే ఫోర్ కొట్టాడు. అమ్మడి అమ్మ సచిన్ ఫోర్ కొట్టాడు, నేను బాత్రూమ్కి వెళ్ళాను, నేను బాత్రూమ్కి వెళ్ళాను, సచిన్ ఫోర్ కొట్టాడు, మళ్ళీ వెళ్తా, మళ్ళీ ఫోర్ కొట్టాడు. సడన్గా వచ్చాడు, వికెట్ పడిపోయింది. అంటే బాత్రూమ్కి వెళ్తే వికెట్ పడింది, ఇడికి బాత్రూమ్ వస్తుంది, అక్కడ వికెట్ పడకూడదు. తొందరగా అయిపోయినట్టు మ్యాచ్, రే బాత్రూమ్కి వస్తున్నారు, ఇంకా 30 ఓవర్లు ఉన్నాయరా. సో ఇప్పుడు కొంతమంది ఆటగాళ్ళు, క్రికెట్ ఆటగాళ్ళు, వాళ్ళు వాళ్ళ హాఫ్ ఓవర్ వాళ్ళ బౌలింగ్ యాక్షన్ ఎలా ఉంటుందో చేసి చూపిస్తారు. ఇప్పుడు ఫస్ట్ మొత్తం మొదలైనారండి శ్రీలంక. రోటీలు ఉండవు సార్, రోటీలు మలింగ అంటే రే నువ్వేసారు చేతులకు దయత్రుడు. హర్బన్ సింగ్ తొక్కడు బిల్లల తొక్కడు బిల్ల ఆచి బూచి. అమ్మడే బాల ఎక్కడ అంటారు బౌలింగ్ ఎలా చేస్తారంటే కంగ్రాచులేషన్స్ పైకి రన్న మీరు విన్నారు. ఇప్పుడు బ్యాటింగ్, మన బ్యాటింగ్ దగ్గర ఎవరు? సచిన్. సచిన్ గారు ఫస్ట్, సచిన్ నుంచి వెళ్దాం. నవ్వుతుంటే ఏంటి అవతల కామెడీలో కనిపిస్తాయి వీడికి. ఎలా ఉంటుంది సచిన్ది? అదే గంగూలీ లెఫ్ట్ హ్యాండర్ రా, జస్ట్ లేపే కంగర పడతారా. ఇది అటు వెళ్ళిపోద్ది మొత్తం ఆయనకి పాప తెలుసుగా, గ్లాసెస్ మర్చిపోతే ఆయన కనిపించదు ఆయనకి. ఎవరు లేడేంటి బౌలర్లు, ఎవరు లేడేంటి మ్యాచ్ అయిపోయింది, ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు. అదే రాబిన తప్ప మొత్తం వికెట్లు అడ్డం పెడతాను నీకు వాళ్ళు తీసుకెళ్ళి, ఇట్టు వికెట్లు ఉంటాయి. అరే బాలకి పెంచి కొడతావు. బేసిక్ గా ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరైనా ఇవ్వడం జరుగుతుంది, కానీ నీ స్టైల్స్ అద్దరిపోతున్నాయి కాబట్టి ఇంకో ఇద్దరు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఎలా చేస్తారో చేసి చూపించేస్తే విల్ ఎంజాయ్. ఓకే, యువరాజ్ సింగ్ ఒకసారి అండ్ ఎంఎస్ ధోని. యువరాజ్ సింగ్ కింద కొంచెం దినుసులు మన మసాజ్ దినుసులు వేస్తే మొత్తం పొడైపోతుంది. సారీ ఇంకా బాగాలేదు సారీ సార్.
ధోని. ఓకే, పనిబాబుకి మధ్య భయం చాలా పెరిగిపోయిందంట. మరి ఆ భయం స్టోరీ ఏంటో కనుక్కుందాం. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ ఫిడెల్ పని. అది అంతే భయం. ఈ భయాలు చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఎట్లుంటుందంటే, ఈ కాలేజీ పిల్లలందరికీ భయం. ఫస్ట్ కాలేజీలో సీట్ వచ్చేవారికి భయం. ఏ కాలేజీ సీట్ వస్తుందో ఏందో, అక్కడ ఎట్లుంటారో ఏందో కథ. సరే, కాలేజ్ సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత చదవాలి. మరి ఎగ్జామ్స్ వస్తున్నాయి, అది భయం. ఎగ్జామ్ తర్వాత రాయాలి. ఎగ్జామ్ హాల్ అయిపోయిన వణుకుతా ఉంటుంది పెన్ను. ఇక ఏదో ఒకటి రాస్తాడు, రాసేస్తారు కదా. రిజల్ట్ వచ్చినాయి, పేపర్ దగ్గర పోతాడు, రెండు పెట్టి లేకపోతే నెట్లో ఇట్లా కొడుతుంటాడు. టెన్షన్ డట్ భయం కొట్టాలి పోయింది. అన్నిటికంటే ప్రతి ఒక్క లైఫ్ లో జరిగి ఉంటది జెయింట్ వీల్ ఉంటది, పెద్ద జెయింట్ వీల్ ఉంటది కదా. ఒకడు ఎట్లుంటది తెలుసా, ఈ జెయింట్ వీల్ ఏ జెయింట్ వీలా, ఇంత చిన్నదా, టికెట్ తీసుకో 100 రూపాయలు తీసుకో. ఇంతకంటే పెద్ద లేవా తమ్మి, ఇంతకంటే పెద్ద ఉంటే ఇట్లా దూకి పైన కిందకు దూకుతా. ఎక్కుతాడు, ఎక్కేటప్పుడు దండం పెట్టుకుని మా ఎక్కుతాడు కొడుకు. పక్కన చిన్న పిల్లలు అంకుల్ అంకుల్ ఫస్ట్ టైం ఎక్కుతున్నావా, నీ కదా తెలిసిందిరా, కొనుక్కుంటా కూర్చున్నావుగా. భయం లేదు, ఏం లేదు తమ్మి, బెల్ట్ పెట్టుకో. నాకు బెల్ట్ లేదు, జిప్ ఉంది. అమ్మా ఏంటది పిల్లలు సగం పట్టుకో, కింద పట్టి ఏం చెప్తావు. ఓరే పిల్లగా, ఏయ్ అమ్మని పట్టుకో, అమ్మని పట్టుకో. ఏమా ఎంతసేపు అందరు ఎక్కిన గారు ఎక్కువ. ఏయ్ వాడు మోటార్ నొక్కిండు కొడుకు, ఏ స్టార్ట్ అయింది కిందకి వెళ్ళి స్టార్ట్ అయింది పైకి పోయింది. పక్కన పిలగడం అంటుంటాడు, ఏం అంకుల్ భయపడ్డాడు. కొంతమంది హర్రర్ సినిమాలు చిన్నప్పుడు ఈవిల్ డెడ్ చూసిన, ఎప్పుడు ఉయ్యాల్లో ఉన్నప్పుడు చూసిన ఈ భయమా. లవర్ తో పోదాం అనుకుంటావు, ఏ డార్లింగ్ అలాంటి సినిమా పోదాం, లవ్ మూవీకి వెళ్దాం. లవ్ ఎప్పుడు మనం చేసుకుంటే లవ్ ఏందే లవ్, నాడు పక్కన పెట్టి హర్రర్ సినిమా పోదాం. హర్రర్ సినిమా పోతే అసలు గజ్జు అంటది, ఎట్లుంటది ఇరికేనా అసలు, అక్కడ డక్ 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 అంటే ఇక్కడ డక్ డక్ అంటది మస్తుంటా నాడు అని చెప్పేసి పోయిండాడు. పోయిన తర్వాత ఇట్లా మొత్తం స్టార్ట్. కొంతమందికి ఎంత పెద్దోళ్ళు అయ్యో ఇంజక్షన్ చేయించుకోవాలంటే భయం ఉంటది. ఎవరమ్మా, ఎవరు డాక్టర్ సాబ్, ఎమ్మా దవాఖానంత వదిలిపెట్టి ఏడిపోయినా. ఇంజక్షన్ కోసం వాడు ఏ ఇంజక్షన్ అయ్యి ఎక్కడేస్తావు, ఈడేస్తావా ఈడేస్తావా. అమ్మాయి ఉంది అనుకో, వాడు ఏమంటాడు తెలుసా, ఈడేయొచ్చా, ఇక్కడైతే నాకు నెబ్బుడుతా తెలుసా, ఈడీ మంచిగుంటది అబ్బా అని చెప్పేసి చెప్పిండు. అమ్మాయి రెడీ అని తయారు చేస్తుంది మంచిగా. అంతలో డాక్టర్ ఈ అమ్మాయిని పిలిచిన ముసలి వచ్చింది. ఏ ఫిలిగా ఎక్కడ ఇంజక్షన్ అన్నావు, ఏ ఈడ కాదు ఈడై. ఇంకా కూర్చోనే లేదు, నెమ్మది ఎవడు భయాన్ని పటాస్ ని పటాస్ ప్రేక్షకులు అన్నింటి ఫామ్ చేసుకొని ఒక డైలాగ్ రూపంలో ఏమనుకుంటున్నా, భయం తగ్గిందిరా సార్, భయం లేదని ఎవరన్నారు సార్, ప్రతి నిమిషం ప్రతి క్షణం పటాస్ ప్రేక్షకుల కోసం స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు భయపడుతూనే ఉన్నాం సార్. భయం లేదని ఎవరన్నారు సార్, ప్రతి నిమిషం భయపడుతూనే ఉన్నాం సార్, ఇక్కడ కూర్చున్న మా ప్రేక్షకుల గురించి కష్టపడుతూనే ఉన్నాం సార్, ప్రతి నిమిషం ఫోన్ కాల్ వస్తున్నప్పుడు భయపడుతున్నాం సార్, నువ్వు బాగా చేయాలరా బాగా చేయాలరా అన్నప్పుడు ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉన్నాం సార్, నేను చివరికి చచ్చిపోయేటప్పుడు పటాస్ ప్రేక్షకుల నవ్వులో ముఖంలో నవ్వు ఉండాలి,
మూతి మీద మీసం ఉండాలి. స్టూడెంట్స్ కి ఎలాంటి రూల్స్ పెడితే నచ్చదు? కాలేజ్ లో 75% అటెండెన్స్ మినిమం అన్నప్పుడు పిల్లా నువ్వా భయముంది జారి పట్ట చందమామ ముక్కపా.